వైసీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు అంటూ వేల కోట్లు దోచేస్తుందని టీడీపీ సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో ఇళ్లు నిర్మిస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. భూములు పంచడానికి 23,000 కోట్లు ఎలా ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కొండల్లో, శ్మశానాల్లో, ముంపు ప్రాంతాల్లో భూమిని పేద ప్రజలకు ఇచ్చారని మండిపడ్డారు. ఈ జగన్మోహన్ రెడ్డి పేదలను ఎలా దగా చేస్తున్నాడో, పేదల పేరు చెప్పుకొని ప్రజల సొమ్ము ఎలా దోచుకుంటున్నాడో ఈవేళ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలే మనకు అర్థమవుతున్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పేదవాడు గుడిసెల్లో ఉండకూడదు, శాశ్వతమైన ఇంట్లో ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ రోజు వరకు ఈ రాష్ట్రంలో 60,000 రూపాయలే ఉంటే కేంద్రంతో కలుపుకొని 2,50,000 రూపాయలు పేదవాడికి ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రంలో 20,34,491 ఇండ్లు ప్రారంభించిన సంగతి మీకు అందరికీ తెలుసు. అది ఇవాళ మేము చెప్పలేదు. నిన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గాశంకర ప్రసాద్ మరి 2014 తర్వాత 2019 వరకు మరి రాష్ట్రంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అనుకున్న లక్ష్యాలను సాధించి సుమారు 4,20,625 ఇండ్లు 4,26,625 ఇండ్లు పని పూర్తి చేసి పేదవాళ్ళకి అందించామని, 14,42,560 ఇండ్లు పని ప్రారంభించామని ఆ రోజు ఈ నిన్న కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. 10,000 కోట్లు ఖర్చు అయిందని, నేటి వరకు 30,000 కోట్లే ఖర్చు అయితే 30,000 కోట్లు రిలీజ్ చేస్తే గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 15,000 కోట్లతో సుమారు 14-20 లక్షల ఇండ్లు పూర్తి చేయాల లక్ష్యంతో మేము ముందుకెళ్ళిన సంగతి ఇవాళ రాష్ట్ర దేశమంతా చూస్తున్నారు. ఇవాళ ఈ దేశంలో అలాట్మెంట్ చేసిన దాంట్లో మరి 1,12,000 అలాట్ చేస్తే దాంట్లో 18% 20,00,000 ఇండ్లు ప్రారంభించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతూ ఉంది. ఇప్పుడే మేం చెప్పిన మాటలు కావు. జగన్మోహన్ రెడ్డికి స్వీకరించి ఢిల్లీ వెళ్తున్నాడు. సిగ్గు లజ్జా ఉంటే అసలు ఢిల్లీ వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఆ ప్రభా దుర్గాశంకర్ మీరు అడగని చెప్తారు. చంద్రబాబు నాయుడు టైంలో 20,00,000 ఇండ్లలో 4,26,000 ఇండ్లు పూర్తి చేసి 14 లక్షలు ఆన్ గోయింగ్లో ఉంటే మరి 20 లక్షల పేదవాళ్ళు ఆ ఇళ్లలో జీవిస్తే అది కదా అభివృద్ధి. ఈ దుర్బుద్ధితో ఏదైతే మేము 4,20,000 పూర్తి చేసిన తర్వాత 2 లక్షల ఇండ్లు ఇంకా కంప్లీట్ అయిపోయి పేమెంట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇంకా మనకు పేరు వచ్చినాం, 7 లక్షలకు మేము రీచ్ అవుతాం. మీ దుర్బుద్ధితో 2 లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ళు పేమెంట్ ఇవ్వకుండా గత 2 ఏళ్ళుగా ఇబ్బంది పెడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది ధర్మాన్ని అడుగుతున్నాం. కిట్కోలు ఇది కాక చిట్కోలో మరొక 3,65,000 ఇండ్లు పని పూర్తి అయితే అవి కూడా ఇవాళ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా మరి రాక్షసత్వంతో పైశాచిత్వంతో ఆ చిట్కో ఇండ్లు కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆపుకొస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా 20 లక్షల మంది 1,20,00,000 జనాభాలో ఒక ఇల్లు ఒక పీరియడ్లోనే 20 లక్షల మంది పేదవాళ్ళు చక్కని గృహాల్లో చక్కని ఇళ్లలో ఉంటే దానికి మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు నీకు దుర్బుద్ధి? పైగా ఈవేళ నిన్న ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సాక్షాత్తు ఈ ముఖ్యమంత్రి ఎంత మోసం చేశాడంటే నేను కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను. పత్రికల ద్వారా ఆయన ఇచ్చిన రిపోర్టు మొన్న 2 ఏళ్ళ పూర్తయిన తర్వాత 3,000 కోట్లు ఇళ్ల స్థలాలకు ఖర్చు పెట్టానని ఈ ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నాడు. ఈ జగన్ రెడ్డి అడుగుతున్నాను, జగన్ రెడ్డి నీవు ఇచ్చిన 28,28,00,000 ఇళ్లలో ఏమిటవి? గత ప్రభుత్వంలో రద్దు చేసినవి ఇండ్లు పూర్తయి ఆన్గోయింగ్లు ఉన్నవి పట్టాల పేర్లు రాసుకున్నావు. బంజీర్లు, పారంబోకులు, శ్మశానాలు, చెరువులు నువ్వు లేవట్లేసి ఇచ్చావే, మరి 23,000 కోట్లు దేనికైంది? మేము 15,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 30,000 కోట్లు, 45,000 కోట్లతో దగ్గర దగ్గర 20 లక్షలు మేము పూర్తి చేస్తూ ఉంటే ఓన్లీ పరిగమాలి పట్టాలు కొండల్లో గుట్టల మధ్యన మౌలిక సదుపాయాలు లేనటువంటివి నువ్వు 23,000 కోట్లు ఆ డబ్బు ఏం చేసావు?